చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. అరే ఎంత మూర్ఖత్వం అంటే, దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈ రోజు ఎక్కడున్నాడు? మాకే అర్థం కావట్లేదు. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం. ఇంకా అదాని గురించి తెలియకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్ గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్ గా అడిగిండు, ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం? ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో, లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాబ్తా అడిగిండు, నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు. మాకు ఆ కర్మ పట్టలేదు. ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, నువ్వెన్ని డ్రామాలు చేసినా, నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలోకి, మాకు తెలియదని కాదు. రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది, ఎట్లాగూ మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినవు, తప్పు ఒప్పుకున్నావు. అదాని నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలు వేసుకున్నావు. టీఆర్ఎస్ దెబ్బకు, టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక గత్యంతరం లేక పీచేముడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది, లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, 5,000 కోట్లు ఇప్పుడే నేను అడిగిన పంపుడు స్టోరేజ్ తన పాలసీ ఎక్కడుంది చూపెట్టు, ఏ బేసిస్లో ఎంఓయూ చేసినో చూపెట్టు. అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 1,400 కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు. అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో శాడిస్ట్ ముఖ్యమంత్రి, నీకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ. ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ. మొదటిది, గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు, ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా, పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా, అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి, నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి, అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా, అనవసరమైన చర్చలకు, రాద్ధాంతానికి
తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే ఎయిటీబీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకొచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ వ్యక్తి అయితే ఎకనామిక్ అఫెన్సెస్ చేసినారని చెప్పి ఈరోజు అన్ని నిరవర్తికలు ప్రభుత్వంలో ఘోషిస్తున్నాయో ఆ వ్యక్తితోటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ప్రగతి భవన్లో భోజనం చేసుకుంటాడైనా ఇలా రంగులేస్తున్నటువంటి యువరాజు దావోస్ లో ఇదే గౌతమ్ ఆదాని కలిసి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పారు వార్తలు వస్తే, ఇదే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గౌతమ్ ఆదాని కలిసి పెట్టుబడుల కోసం ఆహ్వానించినాడు, తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారు కలిస్తే తప్పు లేదు, కేటీఆర్ గారు కలిస్తే తప్పు లేదు, ఆర్టీకి ఇప్పుడు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి గౌతమ్ ఆదానితో పెట్టుబడులు పెట్టమని ఒప్పందాలు చేసుకుంటే తప్పు లేదు. అదే దినపత్రికలో వచ్చిన వార్తలు లేదా అదే అమెరికన్ కోర్టులో వచ్చినటువంటి ఆరోపణలు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మనం గమనంలో తీసుకుంటే అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరున్నారు? అప్పుడు ఛత్తీస్గఢ్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది, ఒడిశాలో బీజూ జనతాదళ అధికారంలో ఉంటుంది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో అవినీతి జరిగింది అని వస్తే రాహుల్ గాంధీ అనేటువంటి ఎంపీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఇంకా ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ, ఇది మోడీకి ఆదానికి ఉన్నటువంటి మోదానికి సంబంధం, దీని మీద ప్రజలకు నిజాలు తెలియాలని మాట్లాడతాడు. అందుకని నేను పప్పు అని ఎందుకు పిలుస్తాను ప్రజలు అంటే ఎందుకనే పిలుస్తారు రాహుల్ గాంధీ. కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఇవన్నీ అటు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితోటి లావాదేవీలు వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుంది, రేవంత్ రెడ్డి ముందు పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుంది. ముందు వీళ్ళు మీ పార్టీలో కాదా తెలుసుకోరు, ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అయితే ఈ రాష్ట్రాల్లో కుంభకోణాలు జరిగినాయని అమెరికన్ కోర్టు నరేంద్ర మోడీ గారి దగ్గర కుంభకోణం జరిగిందని చెప్పలే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఛత్తీస్గఢ్ లో జరిగినాయని చెప్పింది. ఈ 4 రాష్ట్రాలని పాలిస్తున్న దాంట్లో 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎవరంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉన్నారు. రాహుల్ గాంధీని పప్పు అని పిలవలసిన అవసరం ఎందుకు వచ్చింది దేశ ప్రజలకంటే ఇంకొక ఎందుకే, తప్పు చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఆదానికి సంబంధించి ఏదో ఒక అమెరికన్ కోర్టులో ఒక పిటిషన్ ని ఒక ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసాడు, నేరం ఆరోపించబడింది, నేరం నిరూపించబడలేదు, దానికి ఏదో అయిపోయినట్టు ఎల్లుండి జరగబోయేటువంటి పార్లమెంట్ లోపల మేము మోదీని ఇది చేస్తాం అది చేస్తాం మీ తాత కాడికి చూస్తా ఉన్నాం ఏం చేస్తా ఉన్నారు ఏం చేసుకుంటూ వచ్చినారని కొత్తగా రూజు చేసేది ఏముంది, 4 సార్లు 5 సార్లు ఎంపీ గెలిస్తే కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది బాధ్యత రాజకీయం అవుతుంది. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పారదర్శకత కోసం పనిచేస్తా ఉన్నాం, హిండన్బర్గ్ ఎవరిది, హిండన్బర్గ్ పేపర్ లో మీరే రాపిస్తారు, మీరే వార్తలు నిక్షేపిస్తారు, సోరెన్ ఎవరు, జార్జ్ సోరెన్ అనేటువంటి షేర్ల మార్కెట్ లో ఒక దళారాయని పెట్టుకొని వచ్చి
ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థలో ఎక్కినటువంటి భారతదేశాన్ని చిన్నా భిన్నం చేసేందుకు మారినటువంటి కుట్రలో రాహుల్ గాంధీ అనేది ఒక పావు తప్ప ఇంకొకటి కాదు. అమెరికాలో కానూన్ ఉంది, భారతదేశంలో ఎట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందో అమెరికాలో అమెరికా దేశం కానూన్ ఉంటుంది. అమెరికాలో కేసు పెడితే అమెరికా ఇష్టమైన ఆదాని ఇష్టం. ఇన్ వాట్ వే బీజేపీ ఇస్ కన్సర్న్ విత్ ఆదానీస్ ఇష్యూ ఇన్ అమెరికా? ఒక్క దగ్గరైనా అమెరికాలో అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్మీ చేసినటువంటి నాలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమైన భాజపా పాలిత రాష్ట్రం ఉందని చెప్పాలి రాహుల్ గాంధీ. ఏం తెలవకుండా ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో కూడా తెలవకుండా ఏది పడితే మాట్లాడతా ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది నేను రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకున్నాను.